సో ఫ్రెండ్స్ ఈరోజు మన గోప్రో నుంచి ఫస్ట్ ఫుటేజ్ రాబోతుంది చూడండి ఈ గోప్రో తోని వీడియో గోప్రో హీరో 11 నాకు తెలిసి తెలంగాణలో ఫస్ట్ ఫుటేజ్ అనుకోండి ఎవరు అయితే వేరే వాళ్ళైతే చేయలేదు గోప్రో హీరో 11 తోని సో ఫస్ట్ ఫుటేజ్ మనదే సో కొత్త ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో లెట్ us గెట్ ఇంటు ది వీడియో హే గాయ్స్ వెల్కమ్ టు ఛానల్ దిస్ ఇస్ వరప్రసాద్ యు ఆర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్ సో ఫైనల్ గా నేను గోప్రో తోని షూటింగ్ చేయబోతున్నాను సో ముందుగా అందరికి హ్యాపీ దసరా సో మా విన్ను జున్ను ఇద్దరు వచ్చేసి ఇవాళ ఈ గోప్రో వీడియోలో ఎంజాయ్ చేయబోతున్నారు सो अम्म वे वाला कूरगा विन वे इक पड़कना सो मैं फैन शब्द चूसरा विन पड़कना टीवी ना बैठ वातावरण चूसक मैं बैठ वातावरण चूसक अंत इला एंड क्लैमेट अंत एंड फुल सो प्रजेंटे मैं गोप्रो तो इवा फोटोज दिए बैठक रिहर्सल ट्रयल से एलाटो वेरी मै साक्स जुन्नु चाल एक्साइटेड कदन बैठक मैं చూసారా ఫ్రెండ్స్ జున్ను వచ్చేసి బయటికి వెళ్దాం రెడీ ఉన్నాడు సో ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్లి బయటికి వెళ్తున్నాము సో జున్ను ఇక్కడ చూసారు కదా సెటప్ ఎలా ఉందని ఎట్లాంటి వాడ ట్రైపాడ్స్ ని వాడతాను నేను కీ తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ తీసుకోలేదు యాక్చువల్లీ బండి దెల్లాలనక సో అమ్మాని అయితే ఇక్కడ కూరగాయలు తీస్తుంది సో జున్ను మాత్రం రెడీగా ఉన్నాడు కిందికి వెళ్తున్నాడు అయితే మనం యాక్చువల్ గా ఇక్కడ నుంచి వెళ్లి మేము కార్ పూజ చేద్దాం అనుకున్నా చేయలేదు ఏం చేయలేదు చూసారు అందరూ బండ్లు పూజలు చేసుకున్నారు ఇక్కడ మా బండికి గాని కార్ గాని ఎటువంటి పూజ మేము చేయలేదు సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ బండి మీద వెళ్దాము ఈ రోజు ఈ ఫోటోస్ ఎలా వస్తుంది ఏంటనేది ఇక్కడ నుంచి చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ మా జున్ను అయితే ఎక్సైటెడ్ గా ఉన్నాడు పోవడానికి అయితే మనం కార్ కూడా వాష్ చేయాలి కార్ కూడా వాష్ చేయలేదు జున్ను మన కార్ వాష్ చేయాలని చెప్తున్నాడు ఓకే లెట్ us గో ఎక్కేసి ఇలాంగలి सो యాక్చువల్లీ ఈ రోజు మా కార్తీక్ విన్ను అంటే పోయిన దసరా రోజు మా కార్తీక్ విన్ను పుట్టాడు సో చెప్పాలంటే మా కార్తీక్ విన్ను మొదటి బర్త్డే సో విన్నుకు అందరి బర్త్డే విషయాలు తెలియజేయండి యాక్చువల్లీ అక్టోబర్ 15th జున్ను విన్ను పుట్టింది జున్ను నేను ప్రెజెంట్ అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాము సో యాక్చువల్లీ గోప్రో తోని వీడియో రికార్డింగ్ చేశాను బట్ ఇక్కడ నాకు యాక్చువల్గా ఏంటంటే వాయిస్ ఓవర్లో దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్లీ వీడియోకి దీనికి ఏంటంటే మనకు వీడియో రికార్డింగ్ అనేది ఒక కొన్ని ప్లేస్లో రికార్డ్ వినిపిస్తుంది కొన్ని ప్లేస్లో వినిపించలేదు మరి ప్రాబ్లం అది నేను గోప్రో అంటే పెట్టకపోవడమా వీడియో అడాప్టర్ పెట్టి చేయకపోవడమా లేకుంటే డైరెక్ట్గా అలా ముందర పెట్టుకొని పోవడమా అనేది నాకైతే తెలియదు సో ఇప్పుడైతే ఈ లొకేషన్ వెళ్తున్నాము ప్రజెంట్ అంతా కూడా ఇది మనకి శివాజీ నగర్ ఏరియా ఇక్కడ మన స్టూడియో ఉంది చూసారా సో ఇక్కడ నుంచి మనం ఈ ప్లేస్ నుండి డైరెక్ట్గా వెళ్తున్నాము ఈ ప్లేస్ ఎక్కడంటే డైరెక్ట్గా మనకి సుభాష్ నగర్ టు మన కిసాన రోడ్కి వెళ్తుంది అందరు కూడా ఇవాళ పండుగ రోజు కదా బయట బండ్లకు అన్ని పూలు వేసుకొని ఉన్నారు కంప్లీట్లీ ఇక్కడ నుంచి వెళ్ళి మేము అనుకుంటున్నాము లెఫ్ట్ వెళ్దాం అనుకుంటున్నాము లెఫ్ట్ ఆ రైట్ అని ఆలోచిస్తున్నాము ప్లస్ మొత్తానికైతే రైట్ సైడ్ వెళ్తున్నాం మళ్ళీ ఎందుకంటే మనకి ఇటు నుంచి వెళ్ళి టువర్డ్స్ మన సుభాష్ నగర్ చొప్పదండి రోడ్ వస్తుంది కనుక సో బయట చూసుకోవచ్చు మీకు వాతావరణం అంతా కూడా ఎక్కువ పబ్లిక్ అని అయితే మనకు ట్రాఫిక్ ఇక్కడ కనిపిస్తలేదు గోప్రో ఫుటేజ్ తీసుకుంటే మీకు ఇది హీరో 11 అంటే కరీంనగర్లో నేనే మొదటి పర్సన్ అనుకుంటా ఈ గోప్రో 11 ఫుటేజ్తో తీయడం అనేది ఇక్కడ ఎస్ఎస్ స్కూల్ వచ్చింది మనకి సో ఇక్కడ చూసారా ఇక్కడ కూడా కార్లకు కొన్ని బండ్లకి ఏమో వేసారు పూజ చేశారు కొన్ని ప్లేసెస్ చేయలేదు మేబీ అంటే డిఫరెంట్గా కల్చర్ ట్రెడిషన్స్ వాళ్ళు ఉంటారు కనుక మేబీ కొంత చేసుకుంటారు చేసుకోరు సో ప్రజెంట్ వచ్చేసి మనకి నియర్ టు సుభాష్ నగర్ వచ్చాము ఇక్కడ పోయినసారి మన బతుకమ్మ ఆడారు ఈ ప్లేస్ జమ్మి పెడతారు వెళ్ళిపోయింది కదా సర్కిల్ నుంచి వెళ్ళి సో ముందుకెళ్తే మనకి మైసమ్మ గుడి వస్తుంది మైసమ్మ గుడి నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ పోదామా లెఫ్ట్ పోదామా మీకు ఫుటేజ్ ఎలా అనిపిస్తుందో మీద కింద కామెంట్స్ చేయండి చూసారు కదా మనకి మైసమ్మ గుడి వచ్చింది మైసమ్మ తల్లి గుడి సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ సో ఈ యాక్చువల్గా మన గోప్రోలో ఇది 1080లో చేస్తున్నాను ఫుల్ హెచ్డీ 1080లో చేస్తున్నాను మనకు వచ్చేసి వైడ్ యాంగిల్ సూపర్ వ్యూ వైడ్ యాంగిల్లో చేస్తున్నాను ఇక్కడ చూస్తే మనకి హాస్టల్ ఉంది ఎస్సీ హాస్టల్ చూసారు కదా ఇది లేడీ బాలికల ఎస్సీ హాస్టల్ అనమాట సో ఇక్కడ నుంచి మనం పోతే ముందర పోతే ఇది రైట్ సైడ్ పోతే డిమార్ట్కి వెళ్తుంది రోడ్ సుభాష్ స్టాచ్యూ వచ్చింది సుభాష్ స్టాచ్యూ రైట్ ఉంది ఇక్కడ పెట్టారు సెంటర్లో వచ్చేసి మరి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళతే సీరియల్ ఇదే రోడ్ నుంచి వెళ్ళి మనకి డైరెక్ట్గా ఆదర్శం కూడా వస్తుంది ఈ రైట్ సైడ్ చెట్లు సార్ ఫ్రెండ్స్ ఇవి యాక్చువల్గా విషపూరితమైన చెట్లు అనమాట ఇవి యాక్చువల్గా బ్యాన్ చేశారు కానీ ఇప్పుడు ఇంకా మన కర్ణాలు అయితే ఇవి ఉన్నాయి ఇవి అంటే మన ఇన్హేలింగ్కి మంచి మంచి ఆక్సిజన్ ఇవ్వాయి అనమాట గాలి ఆ చెట్లు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఇక్కడ సడన్గా స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఇక్కడ నేను చూసుకోకుండా తక్కువ ఉన్నాం మా విన్ను ఇలా ఎగిరాడనమాట సో ఇక్కడ ఆదర్శం కూడా అంబేద్కర్ నగర్ వచ్చింది రైట్ సైడ్ పోతే మనకు ఆదర్శం రోడ్ వస్తుంది సో ఈ సైడ్ చూసారు కదా బోర్డు ఇక్కడ నుంచి టువర్డ్స్ అది కోర్టు దగ్గరికి వెళ్తుంది డైరెక్ట్గా సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది ఈ లొకేషన్ నుండి మళ్ళీ మేము ముందుకెళ్తామా లెఫ్ట్ వెళ్తామా తెలియదు మనకి ఇక్కడ ఒక బోర్డు వచ్చింది పెద్దపల్లి రోడ్ కరీంనగర్ రోడ్ అని చెప్పేసి బోర్డు వచ్చింది ఇది కొన్ని ప్లేసెస్లో మాత్రం పెట్టారు అంటే కరీంనగర్ సిటీ మున్సిపాలిటీ ఇట్లా కార్పొరేషన్ తర్వాత పెట్టారు పెద్దపల్లి మంచిర్యాల వేమనాడు రోడ్ అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకుంటున్నాము ఈ లెఫ్ట్ వచ్చేసి మళ్ళీ మన టువర్డ్స్ పెద్దపల్లి రోడ్ అనమాట ఇది గోదావరికి రోడ్ అంటారు పెద్దపల్లి రోడ్ సో ఈ లొకేషన్లో మనకి వచ్చేసి ముందట డిసిఎంఎస్ వస్తుంది తర్వాత అంటే ప్లస్ ఇంకోటి గాంధీ బొమ్మ స్టాచ్యూ దగ్గర మనకి దుర్గామాతను పెట్టారు మనం ఎక్కడ చూద్దాం మనకు ఏంబడి టాటా టీ ఒక కారు అడ్డం వచ్చేసింది
సో దీన్ని నోట్ చేసాము. మా అర్జున్ అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు మాట్లాడారు కానీ అతను అతను మాట్లాడేది రికార్డు కాలేదు. అందుకొరకని నేను చేస్తున్నాను. మరి ఇక్కడ వృద్ధులాశ్రమం ఉంటుంది గవర్నమెంట్ లెఫ్ట్ సైడ్లో, ఈ ప్లేస్ వరకు మేము వీడియో చేసాము. వృద్ధులాశ్రమం దాటిన తర్వాత మనకి ఇక్కడ సైన్స్ వింగ్ కాలేజ్ ఉంటుంది. నేను చెప్పాను కదా వ్యవసాయ మార్కెట్ కమిటీ వచ్చేసి ఇది చూసుకోరా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. మన రైట్ సైడ్ వచ్చి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. రైట్ సైడ్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేదే గాంధీ స్టాచ్యూ. గాంధీ స్టాచ్యూ నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో మీకు టవర్ సైకిల్ వస్తుంది. గాంధీ స్టాచ్యూ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనకు రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. ముందర కనిపిస్తుంది చూసారు కదా, ఇది మనకి ఇక్కడ దుర్గా మాతను పెట్టారు. ఇక్కడ గాంధీ స్టాచ్యూ రోడ్ వర్క్ నడుస్తుంది సార్. స్టాచ్యూది రైట్ సైడ్ మనకి టవర్ సర్కిల్ అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చాలా మంది వచ్చారు ఇక్కడ మనకి. ఇది రోజు లాస్ట్ రోజు కదా, దసరా రోజు కదా, అందరు దుర్గామాత దగ్గరికి వచ్చి చూసుకున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోడ్ చూసారు కదా మనకి టువర్డ్ డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. గంజలో నుంచి మొదలు పెడితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. మొత్తం సీసీ రోడ్ కానీ ఇప్పుడు వినాయకుడు పెట్టడము, దుర్గామాత పెట్టడము ఇవన్నీ పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే రోడ్లు తవ్వుతున్నారు. ఇన్ని కోట్లు పెట్టి మన ఖర్చు పెట్టి మన చేసి తవ్వుతున్నారు తవ్వకండలాగా. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఎస్ఎన్ ప్రైడ్ చూసారా, ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఇదివరకు బాలకృష్ణ టాకీస్ ఉండేది. సో మన టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఇదివరకు తవ్వకుండా పెట్టి ఆల్టర్నేట్గా చూడండి, ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టి మనకు మనం రోడ్లు నిర్మించుకుంటే వాటిని తవ్వి మళ్ళీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది హిందూ ముస్లిం సిక్ ఈసా ఏ కులమైనా ఏ మతమైనా రోడ్లు తవ్వడం అనేది ఎవరి అధికారం కాదు. ప్లీజ్ రోడ్లు తవ్వకుండా పెట్టడం నా ఉద్దేశం. మీరేమంటారు కామెంట్ చేయండి. అంటే మీరు దేవుళ్ళని పెట్టండి, ఏమైనా పెట్టండి, ఏ మతం వాళ్ళు వాళ్ళు పెట్టుకోండి, కానీ కింద రోడ్లు తవ్వకుండా ఆల్టర్నేట్ ఆప్షన్లో స్టేజ్లు వేసే విధంగా బల్లలు పెట్టు బట్టి ఆ ప్రయత్నం చేయండి నా ఒపీనియన్. ఎందుకంటే ఇంత మంచి రోడ్లు నిర్మించుకున్న తర్వాత మన డబ్బులే మన గవర్నమెంట్ పెడుతుంది, వాళ్ళ పాకెట్లకి వెళ్ళైతే ఎవరు పెట్టారు. సో మీరు కూడా ఏంటంటే అట్లాంటి వాటిని ప్రోత్సహించకండి, రోడ్లు తవ్వడానికి పర్మిషన్ ఇవ్వద్దు. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోడ్ ఏంటంటే స్ట్రేట్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్తుంది ఫ్రెండ్స్, మధ్యమధ్యలో తవ్వారు, నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంత మంచి మనకు డెవలప్మెంట్ చేయడమే ఎన్నో రోడ్ల కోసం, ఎన్నో సంవత్సరాలకు ఒకసారి తప్పితే మనకి రోడ్లు అనేది డెవలప్మెంట్ చేయరు. అలాంటి రోడ్లు మంచి రోడ్లు వచ్చిన తర్వాత ఇలా తవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. సో ఈ రోడ్ స్ట్రేట్కి వెళ్తుంటే మనకి రావణాసురుడు కనిపిస్తున్నాడు చూసారా ముందర. ఇది కిసానార్ ఏరియా. ఈ కిసానార్ ఏరియాలో ఇప్పుడు రావణాసుని మనం ఈవినింగ్ వచ్చేసి దహన సంస్కారం ఉంటుంది కదా, రావణాసుని మనం మొత్తం కూడా ఇక్కడ మొత్తం బాంబులతో పాటు ఇట్లా పేల్చేస్తారనమాట. ఇది ఈ రావణాసుని బొమ్మని. సో ఒకసారి రౌండ్ సర్కిల్ వేద్దాం దీన్ని. స్టాచ్యూ అయితే ఇక్కడికైతే తల ఒకటే తల పెట్టారు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి పంచముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ సర్కిల్లోకి వెళ్ళి వెళ్దాం. ముందరకు పోతే చూసారు కదా పంచముఖ హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. ఈ రావణాసుని పెట్టడానికి కూడా కింద తవ్వారు. సో రోడ్ అంత మంచి రోడ్ను ఒక కట్టే ఒక చిన్న దానికోసం అని చెప్పేసి తవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ ఈ ముందు రోడ్ నుంచి వెళ్ళి టువర్డ్స్ మళ్ళీ సుభాష్ నగర్ వెళ్తుంది. సో మీరు చెప్పండి ఫ్రెండ్స్, మన గోప్రో హీరో 11 ఫుటేజ్ మీకు ఎలా కనిపిస్తుంది? వీడియో అయితే ఆడియో అయితే ప్రాబ్లం అయింది, వీడియో అయితే బాగానే ఉంది కానీ ఆడియో అయితే ప్రాబ్లం అయింది. దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ రోడ్ కూడా మన కరీంనగర్ డెవలప్మెంట్లో? దయచేసి మై రిక్వెస్ట్, రోడ్డు తవ్వకండి. తవ్వకుండా దేవుళ్ళని పెట్టినా, ఎవరేం పెట్టినా, ఏ మీటింగ్స్ పెట్టినా, ఏ పార్టీ ఏది పెట్టినా కూడా ఆల్టర్నేట్గా తవ్వకుండా పెట్టే ప్రయత్నం చేయండి. మీరేమంటారు నేను అనేది కరెక్టా కాదా కూడా కామెంట్ చేయండి. మనకి ఇక్కడ వస్తే మనకి ఒకటి పేపర్ మిల్ వస్తుందండి. పేపర్ మిల్ వచ్చేసి సూర్య పేపర్ మిల్. ఇది ఇప్పుడు మూతపడి చాలా రోజులు అవుతుంది. సో సూర్య పేపర్ మిల్ ఎంత చూసారు కదా ఇట్లా అయిపోయిందో, పాత దానిలోకి అయిపోయింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ముందుకు వెళ్తున్నాము. ఈ లొకేషన్కి వస్తే మనకి ఈ లైన్లో సీరియల్ వెళ్ళినప్పుడు కరీంనగర్ పారడైలీ వస్తుంది. కరీంనగర్ పారడైలీ వస్తే ఇదంత ఏరియా నుంచి మన శివాజీనగర్ అంటారనమాట. సో శివాజీనగర్ నుంచి మనము లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళా కానీ ఇక్కడ మనకి మహారుద్ర క్రియేషన్స్ అని ఉంటుంది. బయట వాతావరణం అంతా సందడి సందడిగా ఉంది. ఇది విధంగా జరిగింది అనమాట. సో ఇది మనకి గోప్రో హీరో 11తోని ఫస్ట్ ఫుటేజ్ మనది ఇది. సో లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ ఛానల్ ఇతరులకు షేర్ చేయండి. మంచి మంచి కంటెంట్స్, మంచి ప్లేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో వస్తుంటాయి.